అందరికీ నమస్కారం. ఉత్తర నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్తా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాలలో జన్మించిన జాతకులు కన్యారాశి పరిధిలోకి వస్తారు. శ్రీ క్రోధి నామ సంవత్సరంలో కన్యారాశి వారి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 5, అవమానం 2గా ఉన్నాయి. బృహస్పతి భాగ్యస్థానం నందు సంచరించుట చేత, శని 6వ స్థానం నందు సంచరించుట చేత, రాహు 7వ స్థానం నందు సంచరించుట చేత మరియు కేతువు 1వ స్థానం నందు సంచరించుట చేత కన్యారాశి వారికి ఈ సంవత్సరంలో అనుకూల ఫలితాలు ఉన్నాయి. కన్యారాశి వారికి శ్రీ క్రోధి నామ సంవత్సరంలో 6వ స్థానంలో శని అనుకూలత వలన, భాగ్యస్థానంలో గురుని శుభదృష్టి చేత మీరు చేసేటటువంటి ప్రతి పని అందు విజయాన్ని పొందుతారు. కన్యారాశి వారికి శ్రీ క్రోధి నామ సంవత్సరం ధనలాభం, కీర్తిలాభం కలుగుతాయి. జన్మరాశి అందు కేతువు ప్రభావం చేత మరియు కళత్ర స్థానం నందు రాహు ప్రభావం చేత ఈ రాశి వారికి పనులయందు ఒత్తిళ్లు, కుటుంబం నందు సమస్యలు ఏర్పడే సూచనలు ఉన్నాయి. కోపాన్ని నియంత్రించుకున్నట్లయితే ఈ రాశి వారికి శుభ ఫలితాలు అధికంగా కలుగుతాయి. ఉద్యోగస్తులకు ఉద్యోగంలో పని ఒత్తిళ్లు అధికంగా ఉంటాయి. అయినప్పటికీ శని గురుల అనుకూలత వలన ఉద్యోగంలో ఉన్నత స్థానాన్ని పొందుతారు. వ్యాపారస్తులకు ఈ సంవత్సరం అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది. వ్యాపారస్తులకు ధనలాభం, కీర్తిలాభం మరియు జయము కలుగుతాయి. విద్యార్థులకు ఈ సంవత్సరం ఒత్తిళ్లు అధికంగా ఉన్నప్పటికీ అనుకున్న విధంగా సఫలీకృతం అవుతారు. కన్యారాశి వారికి ఈ సంవత్సరం ప్రేమపరమైనటువంటి విషయాలు అనుకూలిస్తాయి. జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు, భోగము ఆనందము పొందుతారు. జీవిత భాగస్వామితో దైవ దర్శనాలు వంటివి అనుకూలిస్తాయి. కన్యారాశి వారికి ఈ సంవత్సరం ఆర్థిక పరంగా అభివృద్ధి కలుగుతుంది. ధనలాభం, ఆర్థిక లాభం, జయము కలుగుతాయి. అప్పుల బాధల నుండి బయటపడతారు. కన్యారాశి వారికి ఈ సంవత్సరం కెరీర్ పరంగా చాలా అనుకూలమైనటువంటి సంవత్సరం. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి, ఉద్యోగస్తులకు ఉద్యోగంలో ప్రమోషన్లు వంటివి అనుకూలిస్తాయి. వ్యాపారస్తులకు వ్యాపార అభివృద్ధి కలుగుతుంది. కన్యారాశి వారికి ఈ సంవత్సరం గత కొంతకాలంగా ఏవైతే ఆరోగ్య సమస్యలు వేధిస్తూ ఉన్నాయో ఆ సమస్యల నుండి బయటపడతారు. ఆరోగ్య అభివృద్ధి కలుగుతుంది. కుటుంబ సౌఖ్యం, ఆనందం, ఆరోగ్యము కలుగు సంవత్సరం అని చెప్పవచ్చు. ఈ సంవత్సరం ఆరోగ్యపరంగా అనుకూలిస్తుంది. కన్యారాశి వారికి ఏప్రిల్ నెల అన్ని రంగాల వారికి కలిసి వస్తుంది. అదనపు ఆదాయం, కుటుంబంలో ఆనందం, వివాహ గృహ వ్యాపారాలలో అభివృద్ధి, విద్యార్థులకు విజయం, వివాహ సంబంధిత కార్యక్రమాలు ముందుకు సాగుతాయి. మే నెల మీకు శుభాశుభ ఫలితాలతో మధ్యస్థంగా ఉంటుంది. శ్రమకు తగిన ఆదాయం, ద్రవ్యహాని, మానసిక ఆందోళన, వివాహాది శుభకార్యాలు ముందుకు సాగుతాయి. జూన్ నెల మీకు అనుకూలంగా లేదు. రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగుంటుంది. వ్యాపారాలలో ఆదాయం తగ్గుతుంది. అనారోగ్య సమస్యలు వేధిస్తాయి. కొన్ని పనుల్లో అనుకోని ఇబ్బందులు కలుగుతాయి. జూలై మాసం కన్యారాశి జాతకులకు అనుకూలంగా లేదు. ధన వ్యయము అధికంగా ఉంటుంది. కొన్ని ఇబ్బందుల వలన ప్రశాంతత చేకూరదు. అనవసర ప్రయాణాల వలన చికాకులు కలుగుతాయి. ఆగస్టు నెల మీకు మధ్యస్థంగా ఉన్నది. శారీరక శ్రమ, కార్యసిద్ధి, ఆస్తి విషయమై అనుకోని సమస్యలు రాగలవు. వివాహాది శుభకార్యాలు జరుగుతాయి. సెప్టెంబర్ నెల మీకు అనుకూలంగా లేదు. అధిక శ్రమ, అనుకోని చికాకులు ఏర్పడతాయి. వ్యాపారంపై పెట్టుబడులపై చేయు ప్రయత్నాలు అతి కష్టం మీద ముందుకు సాగుతాయి. అక్టోబర్ నెల మీకు మధ్యస్థంగా ఉన్నది. వివాహాది శుభకార్యాలు ఆలస్యం అవుతాయి. చికాకులు కలుగుతాయి. కొన్ని విషయాలు ఆనందాన్ని ఇస్తాయి. మిత్రులతో చర్చలు, రాజకీయ నాయకులకు సంఘంలో గుర్తింపు లభిస్తుంది. నవంబర్ నెల కన్యారాశి జాతకులకు మధ్యస్థము. ఆరోగ్యము అనుకూలించును. స్నేహితులతో విహారయాత్రలు చేయుదురు. కొన్ని అనుకోని బాధ్యతలు మీరు తెలుసుకోవలసి వస్తుంది. నిరుద్యోగులకు అనుకూలమైన సమయము. ధన వ్యయం వలన ఇబ్బందులు కలుగుతాయి. డిసెంబర్ నెల మీకు మధ్యస్థంగా ఉన్నది. నూతన స్నేహితులతో శుభ వేడుకలలో పాల్గొంటారు. శ్రమకు తగిన ఫలితము. శత్రువులు మిత్రులు అవుతారు. ఒడిదుడుకులు తగ్గుతాయి. ఉద్యోగస్తులకు కొంత ఇబ్బందికర కాలమని చెప్పాలి. జనవరి నెల మీకు ప్రతికూల ఫలితాలు ఉన్నాయి. అనుకోని సమస్యలు ఇబ్బంది పెడతాయి. ఆందోళన, కలహాలు, ధన వ్యయము, దూర ప్రయాణాలు, అనారోగ్యం వలన ఇబ్బందులు కలుగుతాయి. దైవక్షేత్ర దర్శనము, ఇంటి శుభకార్య ప్రయత్నాలు వాయిదా పడతాయి. ఫిబ్రవరి నెల మీకు అనుకూలంగా లేదు. ధన వ్యయము, ప్రయాణాలలో చోర భయము, అసహనం పెరుగుట, అనారోగ్య సూచనలు, మాట పడుట, అనుబంధాలు బలపడుటపై అధికారులకు సహాయపడుట,
మార్చి నెల వ్యాపారస్తులకు అభివృద్ధి, కొన్ని వ్యాపారాలు లాభించడము, ప్రభుత్వ అధికారుల వలన ఇబ్బందులు, రాజకీయ నాయకులు గుర్తింపు కోసం నూతన వ్యవహారాలను కొనసాగించుట. కన్యారాశివారు మరిన్ని శుభ ఫలితాలను పొందాలి అనుకుంటే విఘ్నేశ్వరుడిని పూజించాలి, సుబ్రహ్మణ్య అష్టకం పఠించాలి, ఆదిత్య హృదయాన్ని పారాయణం చేయడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి. గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం, దుర్గాదేవిని పూజించడం, సుబ్రహ్మణ్యుణ్ణి ఆరాధించడం వలన మరిన్ని శుభ ఫలితాలు కలుగుతాయని జ్యోతిష పండితులు సూచిస్తున్నారు.